కవిత గారు మాట్లాడిన దాన్ని నేను ఆహ్వానిస్తా ఉన్నాను. ఆమె జై శ్రీరామ్ అనొచ్చు, జై హనుమాన్ అనొచ్చు, జై దుర్గా అనొచ్చు, జై శంకర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ముందుగా ఆమె నేను హిందువును, నేను కూడా జై హనుమాన్ అంట అని చెప్పి మాట్లాడడం ఏదైతే ఉందో అది ఒక ఆత్మన్యూనత భావంలో ఆమె ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, లేకపోతే ఇతర ఏ సంస్థ కూడా ఇతరులు ఎవ్వరు ఇతర ఈ దేవతల పేరు తీయొద్దు అని చెప్పి ఎక్కడా చెప్పలేదు, ఏ రాజ్యాంగంలో కూడా లేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన, లేకపోతే ఆర్ఎస్ఎస్ సంబంధించిన, విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి కార్యకర్తలు రాముడిపైన విశ్వాసంతో రామరాజ్యం దేవాలనేటువంటి లక్ష్యంతో రాముణ్ణి అయోధ్యలో రామమందిర నిర్మాణమే లక్ష్యంగా పోరాటం చేసినటువంటి గత కొన్ని సంవత్సరాలుగా జై శ్రీరామ్ అనేటువంటి నినాదాన్ని ఇవ్వడం కామన్. దాన్ని ఒక బీజేపీకే పరిమితం చేసి రాముడు బీజేపీకి మాత్రమే దేవుడు అనే విధంగా ఆమె మాట్లాడడం ఏదైతే ఉందో అది సరైనటువంటి అంశం కాదు. మరి కవిత జై హనుమాన్ మాత్రమే అంటదా? జై శ్రీరామ్ అనదా? జై దుర్గా అనదా? భక్తం మాట్లాడదా? మరి ఎందుకు హనుమంతుడి విషయంలోనే మాట్లాడుతూ ఉందంటే ఆమె ప్రత్యక్షంగా ఒక అర్థం చెప్పబోతా ఉంది. ఏంటంటే భారతీయ జనతా పార్టీ అనేది రోజు రోజుకు బలపడతా ఉన్నది. జై శ్రీరామ్ అనేటువంటి నినాదం ప్రజల్లోకి పోతా ఉన్నది. ప్రజలందరూ అంటే ఎవరు ఇద్దరు మిత్రులు కలిసినా కూడా, లేకపోతే ఈ మధ్యన హలో బదులు చాలా మంది జై శ్రీరామ్ అనుకున్నటువంటి సందర్భంలో ఆ కవిత ఈ జై హనుమాన్ అనేటువంటి నినాదం ఇవ్వచ్చు. జై హనుమాన్ కూడా ఆమె వేరు చేస్తారు, శ్రీరాముడిని హనుమంతుడిని వేరు చేసి చూడాల్సిన అవసరం లేదు. మరి ఆలకన చూస్తే బండి సంజయ్ గారు ఏ బహిరంగ సభ ఉన్నా కూడా రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కి అనే నినాదం ఇస్తారు మొదట ఆయన. అంటే ఈ రకమైనటువంటి నినాదాలు ఏవైనా సరే దైవ భక్తి నుంచి రావాలి తప్ప ఒక నినాదాన్ని రాజకీయం చేయడం కోసం మాట్లాడడం అనేది సరైనటువంటి అంశం కాదు. ఇలా కవిత చెప్పింది ఏంటి? ఆమె హనుమాన్ భక్తుల మీటింగ్ పోవచ్చు, హనుమాన్ భక్తుల్ని ఉద్దేశించి మాట్లాడవచ్చు, లేకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలందరూ హనుమాన్ దీక్ష చేసుకోవచ్చు, జై హనుమాన్ అనొచ్చు, ఎక్కడ ఎలాంటి అభ్యంతరము లేదు. కాకపోతే ఆచరణలో ఏ మేరకు నీ లోపల హిందుత్వం ఉన్నది, ఆచరణలో ఏ మేరకు నీ లోపల జాతీయత ఉన్నది, అది ప్రజలు గమనిస్తున్నటువంటి విషయాన్ని ఈ కవిత మర్చిపోదు. ఇలా నినాదమీయంగానే ప్రజలంతా టీఆర్ఎస్ వైపు, లేకపోతే ప్రజలంతా బీజేపీ వైపు పోరు. ఇలా రామాలయం నిర్మాణం అయ్యేదాకా రామ భక్తులందరూ కూడా, లేదా భారతీయ జనతా పార్టీ, లేదా విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, లేకపోతే దైవ భక్తులందరూ కూడా జై శ్రీరామ్ అంటూ ఒక రామాలయ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినటువంటి సందర్భం. అదే రామాలయ నిర్మాణానికి నిధులు అడిగితే రాముడు అయోధ్యలో ఉన్నాడా, రాముడు భద్రాచలంలో లేడా, రాముడు గజ్వల్లో లేడా, రాముడు సిద్దిపేటలో లేడా అని చెప్పినటువంటి మాటలు మాట్లాడినటువంటి నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. రామాలయ నిర్మాణానికి చందాలు ఇవ్వద్దు అని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చినటువంటి వ్యక్తులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇట్లాంటి వాళ్ళు మాట్లాడేటువంటి సందర్భాన్ని ప్రజలు ఎప్పుడు కూడా స్వార్థపూరితంగా మాట్లాడుతున్నారు, అప్పటికప్పుడు అవసరానికి కొద్ది మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని చూస్తారు తప్ప నిజంగానే వీళ్ళకి ఏదో దైవభక్తి ఉన్నది, ప్రేమ ఉన్నది, జాతి మీద ఈ దేశం మీద విశ్వాసం ఉంది అనేటువంటి కోణంలో చూడరు అనేది ఒకటైతే. రెండో ఫార్ములా ఏంటంటే రాజకీయ ఫార్ములా. ఇందాక మీరు కూడా చెప్పారు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ జై దుర్గా అనేటువంటి ఒక మాటను తీసుకున్నది, దుర్గా మాతాకి జై అనేటువంటి నినాదాలు ఇచ్చింది. అంటే ఎందుకు ఇచ్చింది ఆమె? పశ్చిమ బెంగాల్లో దుర్గామాత, కలకత్తాలో ఉన్నటువంటి దుర్గామాత నన్ను విపరీతంగా ప్రజలు కొలుస్తారు. పశ్చిమ బెంగాల్ కాదు, దేశమంతా హిందువులందరూ కొలుస్తారు. కానీ అక్కడ ఆమె ఒక పశ్చిమ బెంగాల్ కు ఒక ఐకాన్ గా దుర్గామాత కలకత్తాలో ఉంది, కాళీమాత ఉంది కాబట్టి ఆ కలకత్తాలో మేము కూడా దుర్గామాతను కొలుస్తాం అనేటువంటి నినాదంతో ఆమె జయ దుర్గా అనేటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది.